మత సామరస్యాన్ని, అన్ని వర్గాలు శాంతి భద్రతలను కాపాడాలని కోరుతూ జవహర్ నగర్ సిఐ నేతృత్వంలో మైనార్టీ నేతలు ప్రజలతో సమావేశం నిర్వహించారు. రంజాన్ పండుగ సందర్భంగా సిఐ ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో మత సామరస్యంతో అన్ని వర్గాలు శాంతి భద్రతలను కాపాడాలని కోరుతూ జవహర్ నగర్ సిఐ నేతృత్వంలో మైనార్టీ నేతలు ప్రజలతో సమావేశం నిర్వహించారు. రంజాన్ పండుగ సందర్భంగా సిఐ ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో మత సామరస్యంతో కలిసిమెలిసి ఉంటూ ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలను కాపాడాలని సిఐ సూచించారు. ఈ సమావేశానికి ముస్లిం సోదరులు, ముస్లిం మత పెద్దలతో పాటు హిందూ, క్రిస్టియన్ మరియు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఎందుకంటే మళ్ళీ మా పిల్లడికి కావాలి, మా పిల్లడికి కావాలి, కొట్టకూడదు. మోస్ట్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ రెండోళ్ళు ఎవరు బాగా వెనకబడినాడో, ఫీజులు కట్టుకోవడో, బట్టలు కూడా అందరూ ఉంటారు, కానీ అందరూ లేనోళ్ళు ఎవరు బాగా వెళ్ళడో యాభై మంది అడిగిపించి మాకు లిస్ట్ ఇస్తే సర్పంచ్ గారు ఆధ్వర్యంలో నేను మా వాళ్ళతో మాట్లాడి మేము కొన్ని డబ్బులు వేసుకున్నాను. అందరికీ వాళ్ళు ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, డిప్లొమా అయితే డిప్లొమా, ఇంటర్వ్యూ అయితే ఇంటర్వ్యూట్, వాళ్ళ బుక్స్, జాయినింగ్ ఇప్పుడు కొత్త జాయినింగ్ అని ఉంటాయి కదా. మరి అటువంటిది ఈ చట్టాన్ని మనం చర్చ తీసుకోవచ్చు అని చెప్పేసి నేను మన సోదరులకు అందరూ చెప్తూ ఇది అవకాశం ఎస్ఐ సీనియర్ ఎస్ఐ వెంకట అని ఒక ఎస్ఐ గారు ఉన్నారు, ఆయన హెడ్ ఆఫ్ స్కిల్లరు. అంజయ్ అని ఒక ఎస్ఐ ఉన్నారు, ఆయనకి పాలి దెబ్బతగిలి ఆయన సిక్లో ఉన్నారు. నేతాజీ క్రైమ్స్ ఎస్ఐ ఉంటారు. ఈ రంజాన్ టైమే కదా, ఎనీ టైం జనరల్ వాళ్ళకి ఫోన్ చేసి మేము ఇమీడియట్ రెస్పాన్స్ అవుతాం చేస్తాం. ముస్లిం సోదరులు ప్లస్ అన్ని మతాలు, హిందూ, క్రిస్టియన్, అన్ని మతాలతో కలిసి ఒక శాంతి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గతంలో కూడా ఎటువంటి సంఘర్షణ జరిగిన కానీ కనీసం తిట్టుకునే గొడవలు జరిగినట్టు దాఖలాలు కూడా లేవు. అయినా సరే ముందు జాగ్రత్తగా అందరూ సామరస్యంగా శాంతి సామరస్యంతో జీవించాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క సమస్యలు కూడా పోలీస్ పరంగా మేము ఏం చేయాలనే సమస్యలు కూడా తెలుసుకోవడానికి అందరూ మత పెద్దలు అందరినీ కూడా పిలిపించాం. పిలిపించి అందరితో మంచిగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవ్వాలని చెప్పారు. దీన్ని మన సర్పంచ్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఇదే వాళ్ళకి కబ్రస్థాన ప్రాబ్లం కానీ వాటర్ ప్రాబ్లం కానీ అన్నారు, ఖచ్చితంగా చేస్తారు.